అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇషానా జ్యువెలరీ కలెక్షన్స్ వన్స్ అగైన్. ఇవాళ మన వీడియోలో కొన్ని లేటెస్ట్ బిట్స్ కలెక్షన్ అయితే వచ్చాయి. అవేంటో అయితే మనం లేట్ చేయకుండా అయితే చూసేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో ప్రతి వీడియోలో కూడా నేను ఐటమ్స్ యొక్క కాస్ట్ ఏదైతే ఆ వీడియోలో చూపిస్తున్నానో ఆ ఐటమ్ యొక్క కాస్ట్ అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో ప్లీజ్ ఒకసారి అక్కడైతే చెక్ చేసుకోండి. నాకు మళ్ళీ వాట్సాప్లో ఇది కాస్ట్ ఎంత అని పెడుతున్నారు, కొంచెం రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుంది. అందుకని నేను వీడియోలోనే లాస్ట్ ల్యాండింగ్లో పెట్టేస్తున్నాను, కాబట్టి ఒక్కసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఇవాళ ఆల్రెడీ ఇవి వచ్చినవే, అవి స్టాక్ అయిపోయినాయి. సో మళ్ళీ తెప్పించాను, ఇవి కూడా లిమిటెడ్ స్టాకే వచ్చాయి. ఎవరికైనా కావాలంటే వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి. వాట్సాప్ నెంబర్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి అయితే మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. సో ఇంకా మన వీడియోలోకి అయితే లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి ఈ విధంగా గ్రీన్ బీడ్స్తో వచ్చిందండి. లాకెట్ అయితే ఈ విధంగా ఉంది, చూడండి, దగ్గరికి చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇదొకటి, పికాక్స్ వచ్చాయి. అంతా పికాక్స్ అంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారండి. కింద అంతా కూడా మనకి ఫాల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు, ఇక్కడ మనకి డైమండ్స్ లాగా ఇచ్చారు స్టోన్స్ అయితే. ఇదంతా కూడా మనకి గ్రీన్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు పికాక్ అంతా. ఇవి మనకి ఫోర్ లైన్స్తో ఇచ్చారండి బీడ్స్, ఫోర్ లైన్స్తో ఇచ్చారు బీడ్స్ ఇవి. దీంట్లో మధ్య మధ్యలో ఇక్కడ వరకు కూడా మనకి ఏంటంటే మధ్యలో గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు. ఇది ఫోర్ లైన్స్ బీడ్స్ అండి, బ్లాక్ డైమండ్స్ లాగా. ఇవి గ్రీన్ కలర్ అన్నమాట, ఇందులో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఆల్రెడీ మీరు అందరూ కూడా సిరివెన్నెల్లా చూశారు, అది చూసి చాలామంది నాకైతే మేడం ఆ చైన్ కావాలా చైన్ కావాలి. తనకి పంపించినప్పుడు కూడా చాలా తక్కువ స్టాక్ ఉండే, తనకి పంపించిన తర్వాత అయిపోయింది, మళ్ళీ ఇప్పుడే రీస్టాక్ అయ్యాయండి. ఇందులో టూ కలర్స్, ఇందులో పింక్ అండ్ గ్రీన్ అయితే ఉన్నాయి. సో ఇది మనం పెట్టుకుంటే ఎట్లా వస్తుంది అంటే కనుక మీకు పెట్టుకొని చూపిస్తాను ఒకసారి. ఇలా వస్తుందండి, ఇంతవరకు వస్తుంది లెంగ్త్, ఇలా వస్తుంది, చూసుకున్నారు కదా. ఎవరికైనా కావాలంటే వెంటనే అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పీస్ అండి, దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు, ఓన్లీ చైన్ ఒకటి. ఓకే, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇందులో పింక్ కలర్ కూడా వచ్చింది, అది కూడా మనం చూసేద్దాం. దీని వెనకాల చూసుకున్నారు కదా, సో ఈ విధంగా ఉంది. దీంట్లో పింక్ చూసేద్దాం, దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదు ఈ సెట్కి అయితే. ఇది పింక్ అండి, సేమ్ మన శిరీష ఉన్నారు కదా, తనకి పంపించాను కదా, ఆ విధంగా సేమ్ అదే పీస్ మళ్ళీ రీస్టాక్ అయింది. చూసారు కదండి, పింక్ కలర్ మనకి పికాక్ లాకెట్ అంతా కూడా మనకి పింక్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. కిందంతా పాల్స్ హ్యాంగింగ్, ఇదంతా కూడా మనకి క్రీపర్లాగా క్రియేట్ చేశారు మధ్యలో ఫ్లవర్తో. ఇదంతా కూడా మనకి కింద ఇందాక దీనికైతే వైట్ స్టోన్స్ ఇచ్చారు అండ్ దీనికైతే పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. సో కింద పాల్స్ హ్యాంగింగ్, సేమ్ అదే ఫోర్ లైన్, మధ్యలో గోల్డ్ బాల్స్తో ఎలివేట్ అయింది ఈ రెండు చైన్స్. దీంట్లో కలర్స్ అయితే ఇవి రెండు ఉన్నాయండి. సో ఓకే, ఇదొక పీస్, ఇదొక పీస్, ఇదొక మోడల్. సో ఇంకొక మోడల్ చూసేద్దాం. ఇంకొక మోడల్ ఏంటి, ఇది కొంచెం బాగా గ్రాండ్గా హెవీగా వచ్చిందండి. సో ఇదైతే చాలా 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 బాగుంది, పెళ్ళిళ్ళకి వాటికి అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది మనకి, మనకి లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారండి. ఇవి కూడా మనకి దాదాపు ఫోర్ లైన్స్ ఉన్నాయి, చూసారు కదా. పెండెంట్ చాలా గ్రాండ్గా రాణిహారం లాగా ఇచ్చారు, మధ్యలో లక్ష్మీదేవి ఎలివేట్ అయ్యి ఉంది. లక్ష్మీదేవి చుట్టూరు కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి మొనాలీసా బీడ్స్తో ఇచ్చారు. ఈ మొనాలీసా బీడ్స్కి మధ్యలో చిన్న చిన్న పాల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు బంచిల్ బంచిల్ లాగా. సో ఇదండి లాకెట్ ఇలా ఉంది, దీని లాకెట్ కింద పోర్షన్ అయితే ఈ విధంగా ఉంది మనకి. కిందంతా కూడా మనకి మొనాలీసా బీడ్స్, ఇదంతా కూడా ఫ్లవర్ షేప్ ఇచ్చారు. ఇదంతా వైట్ కలర్ స్టోన్, మధ్యలో పింక్ కలర్ స్టోన్తో ఎలివేట్ చేశారు. దీనికి ఆసమ్ లుక్ అంటే ఈ పోర్షన్ అండి, లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు కూడా మనకి పికాక్స్ ఇచ్చారు. సో లాకెట్ అయితే చాలా హెవీగా గ్రాండ్గా ఉంది. హారం విషయానికి వస్తే ఇంకా ఫోర్ లైన్స్ వస్తాయండి ఇవి. ఓకే, ఫోర్ లైన్స్ వస్తాయి, థ్రెడ్ ఇచ్చారు. మనకి ఏ సైజ్ కావాలంటే ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోర్ లైన్స్కి మధ్యలో గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చాడు. సో ఈ విధంగా ఉంది, వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సెట్కి, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి, ఒకసారి చూసేసుకోండి. ఇది హారం, ఇది ఇయర్ రింగ్. ఇయర్ రింగ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి, సేమ్ కింద లాకెట్ ఏదైతే ఎలాగైతే ఇచ్చారో మనకి అదేవిధంగా ఇయర్ రింగ్ కూడా మౌల్డ్ చేశారు మనకి. ఈ విధంగా పైన ఏమో మనకి చిన్న స్టడ్ షేప్లో చిన్న స్టడ్ ఇచ్చారు, స్టడ్ ప్లేస్లో మనకి చిన్న ఫ్లవర్, జస్ట్ చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. కిందంతా కూడా మనకి లాకెట్ ఏ విధంగా అయితే ఇచ్చారు ఆ విధంగా క్రియేట్ చేశారు. మనం పెట్టుకుంటే అయితే ఈ విధంగా ఉంటుంది. శారీస్ మీదకి పార్టీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఎంత సైజ్ అనేది మీకు ఐడియా కోసం అనేసి నేను ఒక్కసారి వేసుకుని చూపిస్తున్నాను.
सो इंतवरकु पेट्टुकोवच्चुंडी चूसर कदा अंतवरकु पेट्टुकोवच्चु मनम లాంగ్ హారం పెట్టుకోవచ్చు లాంగ్ హారం లాగా ఉంది ఇది దీనికి ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఒకదాని పక్కనే ఉన్నాయి లైన్స్ ఒకదాని మీద ఒకటి ఇట్లా బంచిల్లా పడిపోకుండా మనకి వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉండడం వల్ల చాలా ఆసమ్ లుక్ అయితే వచ్చింది సో ఇది ఒక పీస్ అండి సేమ్ ఇందులోనే మనకి గ్రీన్ కలర్ కూడా ఉంది అదేంటో కూడా మనం ఒకసారి చూసేద్దాం దీనికి చూసినట్లయితే చూసారా ఇక్కడ మనకి బాల్స్ దగ్గర కూడా థ్రెడ్ దగ్గర కూడా చిన్న లాకెట్ లాగా ఇచ్చారన్నమాట చిన్న లాకెట్ లాగా ఇచ్చారు అవన్నీ కూడా మనకి వెనకల ఇక్కడ అటాచ్ చేశారు థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అటాచ్ చేశారు సో ఇది ఒకటి దీంట్లో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి తక్కువ స్టాక్ అయితే వచ్చింది సో గ్రీన్ కలర్ నాకైతే గ్రీన్ కలర్ చాలా బాగా నచ్చింది ఏ సారీ మీదకైనా ఇందాక నేను పింక్ వేసుకున్నాను కదా దీని మీదకి ఈ గ్రీన్ వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుందని నా ఫీలింగ్ చూసారు కదా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అది మళ్ళీ గ్రీన్ సారీస్ మీదకి ఇట్లాంటి సెట్స్ వేసుకుంటే గ్రీన్ సారీస్ మీదకి చాలా బాగా డిఫరెంట్ అంటే ప్రస్తుతం ట్రెండ్ గురించి చెప్తున్నాను అందరూ అలా వేసుకోవాలని ఏం లేదు మీకు ఎలా నచ్చితే అలాగే వేసుకోవచ్చు నాకైతే ఇలా నచ్చింది చూసారు కదా ఈ విధంగా ఉంది ఒక్కసారి మీకు దగ్గర నుంచి చూపించేస్తాను చూడండి లక్ష్మీదేవి ఇదంతా కూడా సేమ్ అదే విధంగా మనకి మోనాలిసా బీడ్స్ ఇచ్చారు కింద పాల్స్ ఇచ్చారు ఇది కూడా మోనాలిసా బీడ్స్ ఇచ్చి దానికి పైన పాల్స్ చిన్న చిన్న పాల్స్ అయితే ఇవ్వడం వల్ల ఏంటంటే ఈ బీట్ ఇంకా ఎలివేట్ అవుతుందన్నమాట సేమ్ లాకెట్ అండి లాంగ్ ఇది కూడా లాంగే వీటికి కూడా ఇయర్ రింగ్స్ సేమ్ ఇందాక వచ్చిన సెట్కి వచ్చిన ఇయర్ రింగ్సే వచ్చాయి దీనికి కూడా ఒకసారి మీరు దగ్గర నుంచి చూసేసుకోండి ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ లాకెట్ అయితే చూడండి వ్యూ ఎట్లా ఉందంటే ఈ విధంగా ఉంది ఓకే ఇదొకటండి లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను మీకు ఆల్రెడీ మన శిరీష మీ అందరికీ చెప్పేసింది ఆల్రెడీ సో అదే నేను మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి చూసుకోండి ఈ విధంగా ఉంది ఇదంతా కూడా యాంటిక్ గోల్డ్ అండి యాంటిక్ గోల్డ్ కాబట్టి మీకు తొందరగా కలర్ పోయే ఛాన్స్ అయితే ఉండదు సిజెట్ అయితే మనకి కలర్ పోతుంది కానీ యాంటిక్ పీసెస్ అనుకోండి మనకు అసలు కలర్ పోదు ఇప్పుడు నేను పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ కూడా యాంటిక్ పీసే ఇది అప్పుడే నేను తీసుకుని దాదాపు 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ నుంచి సేమ్ సెట్ వాడుతున్నాను చాలా బాగుంది ఇదొక పీస్ అండి ఓకే ఇవాళ మన కలెక్షన్ అయితే ఇవ్వండి సో మీకు ఒక టిప్ చెప్తాన్నాను కదా ఆ టిప్ ఏంటంటే మనకి సీజెడ్ ఐటమ్ ఏవైనా కానీ మనకి ఐటమ్స్ తీసుకున్నప్పుడు మనం జాగ్రత్తగానే వాడుకుంటాము అయితే ఇంకా బాగా లైఫ్ రావాలి అంటే కనుక వాటికి మనకి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అని దొరుకుతుందండి మనకి ఫ్యాన్సీ షాపుల్లో అయితే దొరుకుతుంది అవేంటంటే అది జస్ట్ వాటర్ లాగే ఉంటుంది నెయిల్ పాలిష్ ఏది వాటర్ లాగా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది వాటర్ లాగా అది తీసుకోండి అది తీసుకుని ఏం చేస్తారంటే మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా ఏ ఐటమ్ అయినా సరే యాంటిక్కి అవసరం ఉండదు అంత అవసరం ఉండదు సీజెడ్ ఐటమ్కి స్పెషల్గా నేను చెప్తున్నాను తీసుకోండి తీసుకున్న తర్వాత దీనికి వెనకాల మనకి స్కిన్కి ఇక్కడ పెట్టుకుంటాం కదండి మనకి స్కిన్కి ఎక్కడైతే ఏ పార్ట్లో అయితే టచ్ అవుతుందో అన్నది మనకి ఐడియా ఉంటుంది కదా జస్ట్ ఈ లోపల వేయక్కర్లేదు ఈ లోపల మనకి స్కిన్కి టచ్ అవ్వదు సో ఈ చుట్టూర ఇది ఉంది కదండి ఇదంతా కూడా ఈ పర్ల్స్కి కింద ఇక్కడ బంచెస్ ఇచ్చారు కదా అవి వాటికి వీటన్నిటికీ కూడా నేను చెప్తున్నాను ఇంకొకసారి చెప్తున్నానండి సీజెడ్ ఐటమ్కి మాత్రమే బాగా పనిచేస్తుంది వీటికి అసలు కలర్ పోయే ఛాన్స్ ఉండదు కాబట్టి వీటికి వేసుకోకర్లేదు ఒకవేళ వేసుకున్నా కూడా ఓకే ఏం అవ్వదు సో ఆ విధంగా సీజెడ్కి అయితే మనకి లైఫ్ ఎక్కువ రావాలంటే కనుక ఆ విధంగా టిప్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది నేనైతే అదే ఫాలో అవుతున్నాను సో ఇదంతా కూడా మనకి ఎక్కడైతే స్కిన్కి ఇట్లా టచ్ అవుతుందో ఆ టచ్ అయిన దగ్గర మాత్రం మనం ఇది వేసుకుంటే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ చేసేసుకుంటే ఒకవేళ మనకి ఎప్పుడైనా స్వెట్ పట్టినా కూడా దానికి డైరెక్ట్గా టచ్ అవ్వదు కాబట్టి పోదు సో అది మనం వాడేసుకున్న తర్వాత మళ్ళీ తీసి మన కవర్లో మనం పెట్టేసుకుంటాము లైఫ్ అయితే చాలా వస్తుందండి సీజెడ్ మా దానికి మాత్రమే నేను చెప్తున్నాను ఈ టిప్పు దీనికి కూడా మీరు వాడుకోవచ్చు దీనికి అసలు పోయే ఛాన్స్ అయితే ఉండదు యాంటిక్ పీసెస్కి అయితే అసలు కలర్ పోయే ఛాన్స్ అయితే ఉండదు మీరు జాగ్రత్తగా వాడితే డైరెక్ట్గా పెర్ఫ్యూమ్ వేయొద్దు ఆన్మెంట్స్ మీద అట్లాగే వాటర్ కూడా కొంచెం తగలకుండా చూసుకుంటే మనకి లైఫ్ అయితే చాలా బాగా వస్తాయి సో ఇదండి ఇవాళ మన వీడియో అండ్ టిప్ సో మరో రకం వీడియోతో మళ్ళీ కలుద్దాం సో అంతవరకు టేక్ కేర్ అండి బాయ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి సో ఇంకో వీడియోలో మరికొన్ని ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండి బాయ్